హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాన్మేన్ మంత్ర బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విన్నర్ ఎవరవుతారనే విషయంపై ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది ఈ సీజన్లో బలమైన పోటీగారు లాగా చాలామంది ఉన్నారు అయితే ప్రస్తుతం ట్రెండ్ బట్టి చూస్తే శోభా శెట్టి శివాజీ ప్రిన్సీ అవర్ ప్రశాంత్ రతికా ఈ విన్నింగ్ ట్రోఫీ కోసం ఫైనల్కు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటగా శివాజీ బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ అత్యంత ప్రజాదరణ పొందిన కంటెస్టెంట్లో ఆయన ఒకరు ఆయన ప్రముఖ తెలుగు సినిమా నటుడు మరియు రాజకీయ నాయకుడు ప్రస్తుతం శివాజీ బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ గెలుచుకోవడానికి ముందు వరుసలో ఉన్నారు అతనికి బలమైన అభిమానులు ఉన్నారు మరియు అతని ఇంట్లో చాలా చురుగ్గా ఉంటాడు అంతేకాకుండా అతని ఇంట్లో అత్యంత తెలివైన కంటెస్టెంట్ల్లో ఒకరు మరియు అతను ఎల్లప్పుడూ ఇతరుల కన్నా ఒక అడుగు ముందుంటాడు షో రెండో వారంలో అతను పవర్ ఆఫ్ టాస్క్ను గెలుచుకున్నాడు ఇతనికి ఐదు వారాల పాటు రోగ నిరోధక శక్తిని ఇచ్చింది రతికా రోజ్ ఆటా సందీప్ వంటి ఇతర కంటెస్టెంట్లో కొన్ని గొడవల్లో అతను కూడా పాల్గొన్నాడు అతని స్ట్రాటజికల్ ప్లే ఆట తీరు మరియు హాస్య చతురతకు హోస్ట్ నాగార్జున కూడా అతన్ని ప్రశంసించారు రాబోయే వారంలో అతను ఎలాంటి పనితీరు కనబరుస్తాడో మరియు అతని టైటిల్ గెలవగలరా లేదా అని చూడాలి ఇప్పుడు రెండవదిగా ప్రిన్సియావర్ ప్రిన్సియావర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ పాల్గొంటున్న యువతరం కంటెస్టెంటుల్లో ఒకరు అతను టెలివిజన్ నటుడు మరియు మోడల్ ప్రిన్సియావర్ బిగ్ బాస్ హౌస్ లో చాలా సానుకూల మరియు ఉత్సాహభరితమైన వ్యక్తి అతను అందరితో స్నేహంగా ఉంటాడు మరి ఎప్పుడూ ఇంట్లో సరదాగా ఉంచుతాడు అయితే ప్రిన్స్ యావర్కి బిగ్ బాస్ హౌస్ లో చాలా అవరోధాలు ఎదురయ్యాయి అతను షోలో అత్యంత ఎలిమినేషన్ లో ఉన్నాడు కానీ ప్రేక్షకుల సపోర్ట్ తో మళ్ళీ ఇంటికి వచ్చాడు అతను పవరాస్టార్ టాస్కుల్లో బాగా పోరాడాడు మరియు చివరికి రెండు చేరుకున్నాడు శోభాశెట్టి శోభా శెట్టి ఈ సీజన్స్ లో అత్యంత ప్రజాదరణ పొందిన కంటెస్టెంట్ ఆమె ఒకరు ఆమె తన స్ట్రాంగ్ పర్సనాలిటీ ఎంటర్టైన్మెంట్ స్కిల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది షోలో ఆమె ఎప్పుడు తన నిర్ణయాలు తానే తీసుకుంటుంది ఎవరికి భయపడదు టాస్క్ లో అత్యంత చురుగ్గా పాల్గొంటుంది శోభా శెట్టి సోషల్ మీడియాలో కూడా భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది ఆమె అభిమానులకు ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూనే ఉన్నారు శోభా శెట్టి విన్నర్ అయితే ఆమెకు మంచి అవకాశాలు కలుగుతాయి మరి బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఏం జరుగుతుందో చూడాలి ఇప్పుడు తెలుగు ప్రజలకు ఎంతో సుపరిచితుడైన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో పల్లవి ప్రశాంత్ ఒక ప్రముఖ కంటెస్టెంట్ ఆయన ఒక రైతు కుటుంబంలో జన్మించారు మరియు యూట్యూబ్ లో కామెడీ వీడియోలు చేయడం ద్వారా ఆయన ప్రసిద్ధి చెందారు పల్లవి ప్రశాంత్ ఇంట్లోకి వచ్చిన తర్వాత అతను ఇతర కంటెస్టెంట్లతో త్వరగా కలిసిపోయాడు అతను అందరికీ మంచి స్నేహితుడు ప్రశాంత్ కి షోలో మంచి అవకాశం ఉంది అతను ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా స్టార్ అయిన మరియు అతనికి బలమైన అభిమానులు ఉన్నారు అతను ఇంట్లో చాలా యాక్టివ్ గా ఉంటాడు మరియు అతను ఎల్లప్పుడూ టాస్కులతో చురుగ్గా ఉంటారు అయితే ప్రశాంత్ కి షోలో కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు అతను కొంతమంది కంటెస్టెంట్లతో గొడవలకు కూడా దిగారు అతను కొన్నిసార్లు అతిగా కూడా మాట్లాడాడు మొత్తం మీద పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో ఒక వినోద భరితమైన మరియు వివాదాస్పద కంటెస్టెంట్ అతను ఇంట్లో చాలా మంది ప్రేక్షకులకు ఇప్పటికే చాలా నచ్చాడు మరియు అతనికి మంచి భవిష్యత్తు ఉంది కానీ అతని కోపాన్ని అతను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది మరియు ఇతర కంటెస్టెంట్లతో గౌరవంగా ప్రవర్తించాలి మరి ఏమైతే చూద్దాం ఇప్పుడు రతికా రోజు రతిక రోజు బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో ఒక ప్రముఖ కంటెస్టెంట్ ఆమె ఒక తెలుగు సినిమాల్లో మరియు టెలివిజన్ సినిమాల్లో పలు చిత్రాల్లో నటించారు రతికా రోజు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆమె కొంతమంది కంటెస్టెంట్లతో త్వరగా కలిసిపోయారు కానీ కొంతమంది కంటెస్టెంట్లతో ఆమె కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి అయితే రతికా రోజు షోలో కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు ఆమె కొంతమంది కంటెస్టెంట్లతో కూడా గొడవలకి దిగారు ఆమె కొన్నిసార్లు మాట కూడా జారారు మొత్తం మీద రథిక బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో ఒక వినోదభరితమైన కంటెస్టెంట్ గా పేర్కొంది ప్రస్తుతం రెండు బట్టి చూస్తే విన్నింగ్ ట్రోఫీ కోసం వీరందరూ ఫైనల్ కు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ టైటిల్ కోసం ముందంజలో ఉన్నది శివాజీ అండ్ పల్లవి ప్రశాంత్ అయితే వీరందరిలో విజేత ఎవరో మీరే కామెంట్స్ రూపంలో చెప్పండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్